టీపీసీసీ పిలుపు మేరకు ధర్నా నిరసన కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి కోకిరి గడ్డ ఫణీంద్ర, 114వ డివిజన్ అధ్యక్షులు గంధం రాజు, బి బ్లాక్ ఉపాధ్యక్షులు తమ్మినేని ప్రవీణ్ కుమార్, యూత్ కాంగ్రెస్ సభ్యులు రాజ్ కుమార్, 114వ డివిజన్ మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి, పి రజిత తదితరులు పాల్గొని ఉదయం 5 గంటలకే కాంగ్రెస్ నాయకులు అరెస్టు చేశారు. ఈ అరెస్టుల నిమిత్తం ఏఐసీసీ తెలంగాణ పీసీసీ పిలుపు మేరకు రైతు చట్టాలు కొరకు డీజిల్ పెట్రోల్ పెంపుకు నిరసనగా ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కొనుగోలు చేయకపోతే నువ్వు ఆ యొక్క ఏదైతే మీరు మంత్రిత్వ శాఖ ఎందుకు, ఆ మంత్రి ఎందుకు, ఆ రైతు మంత్రి శాఖ ఎందుకు, ఆ రైతు మంత్రి ఎందుకు, వాళ్ళు ఫస్ట్ డిజైన్ చేసి వాళ్ళని తీసేయి. లేదంటే మాత్రం ఈ కంపల్సరీ ఏదైతే మీరు రైతు పండించారో ధాన్యం కొనుగోలు కంపల్సరీ చేయాల్సిందే అని కాంగ్రెస్ పార్టీ తప్పున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతు చట్టాలని రైతుల్ని విస్మరించినాడు ఏ పార్టీలు, ఏ పార్టీలు కూడా బతికి బట్ట కట్టినటువంటి దాఖలాలు లేవు. నీకు కూడా అదే పరిస్థితి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా పడుతుందని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తామన్నాము, ఇది సత్యం. మరి ఈ రోజునే ఏదైతే మా కేపిహెచ్బి కాలనీ తరఫున డివిజన్ అధ్యక్షుడు గంధంరాజు గారి ఆధ్వర్యంలో, అలాగే జిల్లా సెక్రటరీ గారి ఆధ్వర్యంలో, అలాగే ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చినటువంటి మరి మహిళా నాయకులు రజిత గారు కానీ, వరలక్ష్మి గారు కానీ, అలాగే యూత్ కాంగ్రెస్ నాయకుడు మరి రామ్ కుమార్ గారు కానీ ఈ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా మేము ధర్నా చేయడం జరిగింది. ఉదయకాలం 5 గంటలకి అరెస్ట్ కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ని పోరాటాలు మేము చేస్తున్నా, మరి కేసీఆర్ గారికి మరి చెవులకు పడుతుందో పడతలేదో మేము అడుగుతా ఉన్నాం. కంపల్సరీ రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాడతామని గణాపడిగా చెప్తా ఉన్నాం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం రైతులని ఎన్ని ధర్నాలు చేసినా పట్టించుకోకుండా ఒక రాచరికం లాగా రైతులను పట్టించుకోకుండా ఆ రైతులకి మద్దతు ఇచ్చే వరకు మేము పోరాడతామని మేము కేపిహెచ్బి 114 డివిజన్ నుంచి, మేము ఏఐసీసీ ఆదేశాల మేరకు కేపిహెచ్బి 114 డివిజన్ నుంచి మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ, మా జిల్లా నాయకులు కానీ మా తరపు నుంచి మేము పోరాడుతూనే ఉంటాం. ఉదయం నుంచే ఏదో మేము ధర్నాకి చేస్తామనే ఉద్దేశంతో పోలీసులు ఇళ్ళకి వచ్చే 5 గంటలకి అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రశ్నించే గొంతులు నొక్కితే వీళ్ళకి మళ్ళీ ప్రజలే బుద్ధి చెప్తారు, రైతు అంటే రాజు అనేది రైతులంటే లెక్క లేకుండా పోయింది, వాళ్ళు ఏమడిగారు, వాళ్ళు అడిగేది మద్దతు ధర. కనీసం అది కూడా పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరికో మెయిన్ కంపెనీలకు అప్పచెప్పి ఒక కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పాలనే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం ఇది చేస్తుంది. ఇది మోడీ గారికి ఇది మంచి పద్ధతి కాదు. ఇది రైతులు ఏదైతే కోరుకున్నారో అదేవిధంగా మనం న్యాయం చేయాలని మా డివిజన్ తరపు నుంచి 114 డివిజన్ నుంచి మేము కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తాం. ఏఐసీసీ పిలుపు మేరకు ఏదైతే రైతు చట్టాలు వాళ్ళు చేసినటువంటి ఆ చట్టాలు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్నా చేయడం జరిగింది. వేలాది లక్షలాది మంది రైతులు ఢిల్లీ నడిబొద్దులో చేసినటువంటి ధర్నా దీక్షకు సుప్రీంకోర్టే వాళ్ళకి న్యాయం చేసినటువంటి విధానం మనకి జాతీయ పార్టీలకు మరి అర్థమవుతుందా, అర్థమవ్వట్లేదా, చెవులలో ఏమైనా దూదు పెట్టుకుని ఉన్నారా అని అడుగుతా ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మరి కేసీఆర్ గారు మొన్నటి దినాన్ని చెప్పడం ఏంటంటే ధాన్యము మేము కొనుగోలు చేయము, మీరు వెళ్ళి ఏవి బయట వెళ్ళి అమ్ముకోండి అని చెప్తా ఉన్నాడు. రైతు ధాన్యం కొనుగోలు చేయకపోతే నువ్వు ఆ యొక్క ఏదైతే మీరు ఆ మంత్రిత్వ శాఖ ఎందుకు, ఆ మంత్రి ఎందుకు, ఆ రైతు మంత్రి శాఖ ఎందుకు, ఆ రైతు మంత్రి ఎందుకు, వాళ్ళు ఫస్ట్ డిజైన్ చేసి వాళ్ళని తీసేయి. లేదంటే మాత్రం ఈ కంపల్సరీ ఏదైతే మీరు రైతు పండించారో ధాన్యం కొనుగోలు కంపల్సరీ చేయాల్సిందే అని కాంగ్రెస్ పార్టీ తప్పున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతు చట్టాలని రైతుల్ని విస్మరించినాడు ఏ పార్టీలు కూడా బతికి బట్ట కట్టినటువంటి దాఖలాలు లేవు. నీకు కూడా అదే పరిస్థితి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా పడుతుందని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తామన్నాము, ఇది సత్యం. మరి ఈ రోజునే ఏదైతే మా కేపిహెచ్బి కాలనీ తరఫున
డివిజన్ అధ్యక్షుడు గంధమరాజు గారి ఆధ్వర్యంలో, అలాగే జిల్లా సెక్రటరీ గారి ఆధ్వర్యంలో, అలాగే ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చినటువంటి మరి మహిళా నాయకులు రజిత గారు కానీ వరలక్ష్మి గారు కానీ అలాగే యూత్ కాంగ్రెస్ నాయకుడు మరి రామ్ కుమార్ గారు కానీ ఈ రాత్రిలో ఇవన్నీ కూడా మేము ధర్నా చేయడం జరిగింది. ఉదయకాలమే 5 గంటలకి అరెస్ట్ కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ని పోరాటాలు మేము చేస్తున్నా మరి కేసీఆర్ గారికి మరి చెవులకు పడుతుందో పడతలేదో మేము అడుగుతామన్నాం. కంపల్సరీ రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాడతామని గణాఫడిగా చెప్తామన్నా. ఈరోజు బీజేపీ ప్రభుత్వం రైతులని ఎన్ని ధర్నాలు చేసినా పట్టించుకోకుండా ఒక రాచరికంలాగా రైతులను పట్టించుకోకుండా ఆ రైతులకి మద్దతు ఇచ్చే వరకు మేము పోరాడతామని మేము కేపీహెచ్బీ 114 డివిజన్ నుంచి మేము ఏఐసీసీ ఆదేశాల మేరకు కేపీహెచ్బీ 114 డివిజన్ నుంచి మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ మా జిల్లా నాయకులు కానీ మా తరపు నుంచి మేము పోరాడుతూనే ఉంటాం. ఉదయం నుంచే ఏదో మేము ధర్నాకి చేస్తామనే ఉద్దేశంతో పోలీసులు ఇళ్ళకు వచ్చే 5 గంటలకి అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రశ్నించే గొంతులు నొక్కితే వీళ్ళకి మళ్ళీ ప్రజలే బుద్ధి చెప్తారు. రైతు అంటే రాజు అనేది రైతులంటే లెక్క లేకుండా పోయింది. వాళ్ళు ఏమడిగారు, వాళ్ళు అడిగేది మద్దతు ధర. కనీసం అది కూడా పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టాసారంగా ఎవరికో మెయిన్ కంపెనీలకు అప్పచెప్పి ఒక కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పాలనే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం ఇది చేస్తుంది. ఇది మోడీ గారికి ఇది మంచి పద్ధతి కాదు. ఇది రైతులు ఏదైతే కోరుకున్నారో అదేవిధంగా మనం న్యాయం చేయాలని మా డివిజన్ తరపు నుంచి 114 డివిజన్ నుంచి మేము కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తాం.